ओम महागणाधिपते नमः, ओम गुरुभ्यो नमः, ओम श्रीमात्रे नमः। परमेश्वर स्वरूपमైనటువంటి ज्योतिष वास्तु मरी इतर अनेकమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదేత్తస్య నిసరతే వాణీ జనుగన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణ చాపాం అనిమాదిభిరావృతాం మయూకైహి అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః। ప్రేక్షకులకి నమస్కారం। ఇక చాలామంది నన్ను అడిగిన ప్రశ్నల్లో స్వప్న శాస్త్రంలో కుండ వస్తే ఏంటండి అని అడుగుతున్నారు। అయితే ఈ కుండ ఎలా ఉంది ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్। స్వప్న శాస్త్రం ఎప్పుడు కూడా ఏంటంటే ఏదో ఒకటి వచ్చిందంటే వెంటనే దాని విశ్లేషణ చేయకుండా ఇది రిజల్ట్ అని చెప్పకూడదు। కుండ ఎలా వచ్చింది, పాత కుండ వచ్చిందా, నల్ల కుండ వచ్చిందా, ఎర్ర కుండ వచ్చిందా, లేకపోతే ఆ కుండ చక్కగా కుండలో ఏదైనా పదార్థాలు ఉండగా వచ్చిందా, ఖాళీ కుండ వచ్చిందా, ఎటువంటి కుండ వచ్చిందనేది తీసుకోవాలి। ఇందులో పాయింట్ నెంబర్ 1, ఖాళీ కుండ వచ్చింది అంటే దాని అర్థం ఏమిటంటే మీరు జాగ్రత్తగా ఉండాలి। జాగ్రత్తగా ఉండాలి అంటే ఏమిటి, మీకు సంథింగ్ సేవింగ్స్ అవి జీరో అవుతాయి కాబట్టి మీరు సేవింగ్స్ జాగ్రత్తగా పెట్టుకోండి। ఇది స్వప్న శాస్త్రం అంతా ఏంటంటే ముందుగా ఒక సూచన, ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది, ఒక యూటర్న్ బోర్డ్ లాంటిది స్వప్న శాస్త్రం అనేటువంటిది। అమ్మవారు, అమ్మవారిని కొలిచే ప్రతి ఒక్కరికి లేదా అమ్మవారు మీరు చేసుకున్న పూర్వజన్మ పుణ్యం మూలంగా స్వప్న శాస్త్రం మూలంగా మీకు ఒక ఇండికేషన్ ఇస్తుంది, ఇది అర్థం చేసుకోండి। ప్రకృతి మొత్తం అమ్మవారే కానీ స్వప్న రూపంలో కూడా అమ్మవారే ఉంటుంది కాబట్టి ఇండికేషన్ ఇస్తుంది। అలా కాదండి, నాకు కుండలో మొత్తం చక్కగా నిండుగా ఏదైనా తినే పదార్థం వచ్చింది, నాకు పళ్ళు వచ్చాయి, ఫలాలు వచ్చాయి, చాలా మంచిది, లేదా కుండలో నీరుంది పూర్తిగా, చాలా మంచిది। అలాగే కాకుండా కొంతమందికి, కొంతమందికి చూడండి ఇప్పుడు ఎప్పుడైనా సరే ఎవరైనా మరణించినప్పుడు కుండని దానికి ఇలా కట్టేసి కాష్టంకి వెళ్తుంది, అలాంటిది వస్తుంది, అలాంటిది వస్తే మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి అని మీరు అర్థం చేసుకోండి। ఏమీ భయపడాల్సిన పని ఉండదు, ఎటువంటి స్వప్నం వచ్చినా సరే మీరు ఉదయాన్నే నిద్రలేచి గజేంద్ర మోక్ష ఘట్టం వినడంగానే చదవడం కానీ చేసినట్లయితే ఆ దోషం పోతుంది, గుర్తుపెట్టుకోండి। అలాగే కుండ పగిలినట్టు వస్తుంది, ఒక్కోసారి కింద పడేస్తే పగిలిపోయిందండి మంచిది కాదు, ఒక్కోసారి కింద పడ్డ పగలలేదు, కొంతమందికి వచ్చింది అలా పగలలేదు, అయ్యో పగలలేదు అని ఆశ్చర్యపోతున్నట్టే కళ వచ్చిందట వస్తే దాని అర్థం ఏమిటి, ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగి ఏ నష్టం జరగదు। ఒక్కోసారి మనం చూడండి వెళ్తూ వింటాం, బండి మీద వెళ్తూ ఉంటాం లేకపోతే కారులో వెళ్తూ ఉంటాం, ఏదో సడన్గా ఇది అడ్డం వస్తుంది, తృటిలో తప్పించుకొని వెళ్ళిపోతాం అంటే అర్థమేంటి, పెద్ద జరగాల్సింది మిస్ అయిపోయింది అని అర్థం, కొండ కింద పడ్డ పగలలేదంటే। అలాగే ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే మనకి నీటి కుండతో ఎవరైనా వస్తున్నట్టు, వస్తున్న వ్యక్తితో మాట్లాడుతున్నట్టు వస్తూ ఉంటుంది కళ, లేదా ఒక్కొక్కసారి ఇంకా ఎలా వస్తూ ఉంటాయంటే ఆ కుండ ఒక్కోసారి చూడండి నల్లగా కాలిపోయిన కుండ వస్తూ ఉంటుంది, అది మంచిది కాదు, గుర్తుపెట్టుకోండి। నల్లకుండ రాకూడదు, ఎర్రకుండ వచ్చినా కూడా అందులో కూడా ఖాళీది కాకుండా నింపులుగా ఉండేటువంటిది రావాలి। అయితే స్వప్న శాస్త్రంలో ఉన్నటువంటి గైడ్ లైన్స్ ఏంటంటే శాస్త్రంలో ఎప్పుడో చెప్పారు, మీరు పొద్దున అనుభవించింది, చూసింది, మీ అనుమానం తెచ్చుకున్నది, మాట్లాడింది, ఇవి ఏవైనా సరే స్వప్నంలోకి వస్తే సంబంధం లేదని, ఎందుకంటే స్వప్నం ఎప్పుడూ కూడా మీరు ఆ రోజు చూడండి, ఆ రోజు చేయనటువంటివి, ఆ రోజు అనుభవం లేనటువంటిది, ఆ రోజు మీరు ఊహించినటువంటివి మాత్రమే మీకు స్వప్నంలోకి వస్తే తీసుకోమని చెప్పారు। చాలామంది ఏం చెప్తుంటారంటే పొద్దున్న చూసింది వచ్చింది, స్వప్నంకి ఏం లేదనుకుంటారు, కానీ ఇందులో ఇచ్చిన గైడ్ లైన్స్ అవి గుర్తుపెట్టుకోండి। అలాగే రాత్రిపూట వచ్చిందా, అర్ధరాత్రి వచ్చిందా, తెల్లవారుతో వచ్చిందా, మొత్తం తెల్లవారిన తర్వాత వచ్చిందా అనే దాని మీద కూడా ఉంటుంది। అర్ధరాత్రి కనుక వచ్చింది మీకు అంటే రాత్రి 9 to 12 మధ్యలో వచ్చింది, ఉదాహరణకి 1 ఇయర్ పడుతుంది ఆల్మోస్ట్ అది మీకు నెరవేరడానికి, 12 to 3 వస్తే 6 మంత్స్, 3 to 5 వస్తే 3 మంత్స్, 5 to 6 మధ్యలో వస్తే 1 మంత్, తెల్లవారుతూ వచ్చిందంటే 10 డేస్లో జరుగుతుందని అర్థం। కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా ఒక స్వప్నం వచ్చిందంటే అది ఎప్పుడు వచ్చింది ఏమిటి, ఒకవేళ మీకు చెడు స్వప్నం వచ్చింది నిద్రలేచి వెంటనే భగవంతుణ్ణి తలుచుకొని లేదా నమస్కరించుకొని మళ్ళీ పడుకొని నిద్రించినప్పుడు మంచి స్వప్నం వస్తే దుష్స్వప్నం యొక్క దోషం పోతుంది। అలా కాకుండా ఒక మంచి స్వప్నం వచ్చింది మీకు తెలివి వచ్చిన వెంటనే మీరు నిద్రపోకూడదు, మళ్ళీ చక్కగా దేవతా ఆరాధనతో మీ కాలకృత్యాలు తీర్చేసుకొని మీరు పనులు కానీ చేసుకొని అప్పుడు ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి। బట్ ఏదైనా కానీ ఏదైనా స్వప్నం వచ్చినప్పుడు మనం వెంటనే నిద్రలేచిన వెంటనే అందరికీ చెప్పేస్తాం, అలా చెప్పకూడదని చెప్తుంది శాస్త్రం। మీరు చక్కగా దేవతా ఆరాధన చేసుకొని ఆలయానికి వెళ్ళొచ్చి గజేంద్ర మోక్షం విని మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మీ స్వప్నాన్ని చెప్పాలని చెప్తుంది శాస్త్రం। కాబట్టి ఈ యొక్క స్వప్న శాస్త్రం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం
తెలుసుకోవాలని చెప్పి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.